బీట్రూట్ బిట్టను పెట్టరా అక్కడ. అలాగే ఇంకో దాంట్లో పెసరపప్పు ఉంది పెట్టరా. పెసరపప్పు ఏం చేయాలంటే ఒక గంట ముందు నానబెట్టేసుకోవాలి. అదే టైంలో ఈ బీట్రూట్ ఏం చేయాలంటే ఉడకబెట్టాలి. జనరల్గా ఎక్కువ మంది ఏం చేస్తారంటే తోలు తీసేసి కట్ చేసేస్తారు ముక్కలు. అలా చేయకూడదు. మొత్తం ఉండాల్సిన విలువలు ఆ తోలులోనే ఉంటాయి. తోలుతో పాటే అలాగే ఉడకబెట్టుకోవాలి. అలా ఉడకబెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ బీట్రూట్లో చాలా పోషక విలువలు ఉన్నాయి. అవన్నీ దాంట్లోనే ఉంటాయి అన్నమాట. అసలు ఈ బీట్రూట్లో ఉన్న విలువలు దేనికి ఉపయోగపడతాయి అనుకుంటున్నావు? దేనికి? బ్లడ్ ప్రెషర్ రాకుండా తగ్గిస్తాయి. అలాగే గుండెకి కూడా చాలా మంచిది. ఇప్పుడు కింద అయితే తీసుకో. ఇప్పుడు బాగా ఉడికిపోయింది కదా, తోలు తీసేయచ్చు. తీసేసి చక్కగా కట్ చేసి అది పరిస్థితి. పెట్టు అల్లం అయి పెట్టాను చూడ, ఆ ప్లేట్ పెట్టరా. ఇదిగో బాయ్, ఇది తురిమిన కొబ్బరి, అందులో 4 అల్లం ముక్కలు వేస్తున్నా. తర్వాత కాసిన వెల్లుల్లిపాయలు వేస్తున్నా. ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నా. ఇవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ పేస్ట్ చేయమంటావు. అయ్యా ఈ పొయ్యి వచ్చేది ఏదో బదులు నా బతుకు ఏదో ఇక్కడే ఏదో పెట్టిస్తే అరేంజ్ చేస్తే ఎక్కడే చేసుకుంటూ కూర్చుంటాను. కుదరదు నాయన, వెళ్ళి రేపు. ఇటు రోడ్ల మీద వంట చేసేవాళ్ళ లేని నేను. అడుగు వద్దులే. ఏం చేయ, ఎంతసేపు వెళ్తావు ఎక్కడికి వెళ్ళి? అక్కడ పెట్టుకునే పత్తి ఆపరం ఉంటుంది. ఏంటి ఉంటుంది ఉంటుంది, నీకు ఏదో ఒకటి ఉంటుంది. ఏంటి ఏం పోసావు, నూనె పోసావు, చెప్పలే కదా నాకు. నువ్వు నాకు ఏం పోస్తున్నావు? తమరు పర్మిషన్ తీసుకోవాలి, మేము చేసే పనులు చేస్తూ ఉంటాం. తెచ్చావా? ఇగో తెచ్చా. ఇప్పుడు ఏం చేయాలంటే తిరగమాత వేసుకోవాలి. ఇది కావాలి. ఇది పెడితే అంత నోట్లో వేసుకుంది. మెయిడమే పని. జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఇగో 2 మిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కాస్తంత పసుపు. ఇప్పుడు నువ్వు పేస్ట్ చేసుకొచ్చావు కదా, ఇది దాంట్లో వేసే కొబ్బరి, అల్లం, ఇప్పుడు ఈ పెసరపప్పు దాంట్లో వేసే. అబ్బాయి అందులో కాస్త ఉప్పు. ఇప్పుడు బీట్రూట్ ముక్కలు అందులో వేసేసి, బీట్రూట్ పెసరవేపుడు దాంతో ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఏదో ఈజీ ప్రాసెస్లో ఉంది బాబాయ్. చక్కగా కలుపు, బాగా కలిపేసాయి. కాస్త వేగితే బీట్రూట్ పెసరవేపుడు తయారవుద్ది. బీట్రూట్ పెసరవేపుడు, బీట్రూట్ పెసరవేపుడు ఎలా తయారు చేయాలంటే ఉడికించిన బీట్రూట్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి తురుము, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయిలో నూనె, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు, కొబ్బరి పేస్ట్, నానబెట్టిన పెసరపప్పు, ఉప్పు వేసి వేయించాలి. ఆ తర్వాత బీట్రూట్ ముక్కలు వేసి కలుపుకుంటే బీట్రూట్ పెసరవేపుడు రెడీ.